की बारिश का पार्टी लेना चाहते हैं, जातीय पार्टी नहीं हो रहा, दिल्ली की बारिश का पार्टी लेना चाहते हैं। దీని జోక్ ఏం చెప్పాలంటే మహబూబాలలోనో పద్మాదేవాలలోనో అడుగుతూ చెప్తారు. ఆయన పద్మాదేవాలయం డిప్యూటీ స్పీకర్ ప్రగతి భవన్ పోతే అపాయింట్మెంట్ నీ పేరు లేదంటే నువ్వు వంద కిలోమీటర్ స్పీడ్లో రివర్సల్ వచ్చిన డ్రైవరు టీవీలలో చూసినరా. ఇంకొక ఆయన మహమూద్ అలీ, ఆయన ఓటు లేదు పీటు లేదు అని చెప్తే నాలుగు ఓట్లు వచ్చేది కాదు, ఏమైనా దడ్డి కడతానికి పనికొస్తాడు. ఏ ఫంక్షన్ పోగానే లేవగానే కేసీఆర్కి ఈ సైడ్ కూడా కడుతుంటాడు. ఆయన 120 స్పీడ్లో వచ్చింది వెనకడు హోమ్ మినిస్టర్ కారు, చల్ బయటికి నాడు నీకు అపాయింట్మెంట్ లేదు పోనీ. ఎవరిదిరా బానిసత్వం, ఎవరిదిరా బానిసత్వ పార్టీ? కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ రాజశేఖర రెడ్డి బెడ్రూమ్లోకి పోయేది. నేను ఎమ్మెల్యేగా అపాయింట్మెంట్ లేకుండా 100 సార్లు కలిసిన నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీపీ, ప్రతి ఎల్పిడిసి, ఈ అందరితో పాటు 5000 మంది ప్రతిరోజు ఇదే ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించి ఆ ప్రజా దర్బార్ కిరణ్ కుమార్ రెడ్డి అనే ఓఎస్డీని పెట్టి ఆయనకి 10 మంది స్టాఫ్ పెట్టి అందరు ప్రాబ్లం 90% ప్రాబ్లం సాల్వ్ చేసినాం. అది ప్రజాస్వామ్యం, నీది బానిసత్వం. 100 సార్లు అపాయింట్మెంట్ పోయిన 5 ఏళ్ళు, ఇప్పుడు 5 ఏళ్ళు ఎంపీగా 100 సార్లు అపాయింట్మెంట్ అడిగిన నేను ఒక్కసారి లోపలికి వస్తా, నా కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. పోయినసారి నా అసెంబ్లీ ఎస్ఎల్బిసి టన్నలు బ్రాహ్మణ వెళ్ళాలి, ఇప్పుడు భువనగిరి పార్లమెంట్ అని నా టర్మ్ కూడా ఇంక 8 నెలలే అయిపోతుంది. 10 సంవత్సరాలకే నడుస్తుంటే అపాయింట్మెంట్ ఇయ్యవు, ఇట్లా ప్రైమ్ మినిస్టర్ కార్డు పంపిస్తే వస్తే 5000 కోట్లు తీసుకొచ్చి ఇలా హైవేస్ వేసుకుంటున్నాను. భద్రాచలం హైవే ఎల్బీ నగర్ నుంచి ఆందోళన మైసమది నగర్గల్ టు సాగర్ హైవే కంప్లీట్ చేయించిన నేను కాంగ్రెస్ పార్టీ కరడు కట్టిన ఎప్పుడు తిడతానని తెలుసు, బీజేపీని తిడతా, బీఆర్ఎస్ని తిడతాం. అంటే ప్రజాప్రతినిధి అంటే గౌరవం ఇచ్చాడు. నేను బీజేపీ పార్టీని మెచ్చుకుంటలేను, కానీ నువ్వు అపాయింట్మెంట్ అయ్యేవు, నీ మంత్రులైన పోలీసులు తన్నినంత పనిచేసి మమ్మీదాలని డిప్యూటీ స్పీకర్ వెనక వెళ్ళగొట్టినావు. ఇదే ఇటల్ ఆయనందరూ చెప్పిన 100 సార్లు ఎన్నిసార్లు మా కళ్ళ మా ప్రగతి భవన్ పోయి ఏడ్చినాం మేము, ఏడ్చి వచ్చినా అని ఈటల ఆయనందరూ ఫైనాన్స్ మినిస్టర్గా ఏడ్చినా అని చెప్పిండు. వీటన్నిటి సమాధానం చెప్పు కేసీఆర్, నీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు బానిసత్వం, నీ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పిండు. నీ మంత్రులు నిలగొట్టినప్పుడు వీడియోలలో వచ్చినాయి, మంత్రి లోపల కారు వస్తే ఏమైందా నీకు? మంత్రి అంటే ముఖ్యమంత్రితో సమానం. మేము ఎప్పుడు మా ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేనే కాదు 186 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజశేఖర రెడ్డి ఉన్నా ఏ ముఖ్యమంత్రులు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోలే. ఎవరిదిరా బానిసత్వం?